ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల హాజీపూర్ మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం పట్ల నాయకుల హర్షం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం యాజమాన్యం. స్ట్రక్చర్ సమావేశాలు జరగక కార్మికుల సమస్యలు పేరుకుపోతున్నాయన్న ఏఐటీయూసీ నాయకులు. హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో హాజీపూర్ మండల లబ్ధిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు హాజరై లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జమీర్, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, సింగిల్ విండో చైర్మన్లు కోట సత్తయ్య, సందెల వెంకటేష్, రామారావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పుష్కూరి శ్రీనివాసరావు, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా, స్థానిక సర్పంచ్ ఆనెమల్లే, సర్పంచ్లు ఓలప్ శారద, కొట్ట మహేందర్, రాజేశ్వరి, ధర్మయ్య, పార్టీ మండల యూత్ అధ్యక్షులు దొమ్మటి బాపు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందున్నా కూడా ఈ కళ్యాణ చెక్కులు ఆపడం లేదు. పెళ్ళైనాక ఒకటి రెండు మాసాలకే ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈ సంవత్సరం 1100 కోట్లు ఈ కళ్యాణ లక్ష్మి విషయంలో డబ్బులు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో 1300 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు అర్థం చేసుకుంటుంది. ఉద్దేశం వల్ల, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం వల్ల పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ విధి ఆపదలు లేదు. మీతో కొన్ని ఇబ్బందులున్నా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులున్నా, ఆ ఇబ్బందుల్లో దృష్టి పెట్టుకొని పేదల్లో పేదవారు వీరికి ఆపదు కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా మన ఏదైతే రైతు బంధు కానీ, పెన్షన్ కూడా దాదాపు మన కాన్స్టిట్యూన్సీలో 33,000 మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మొన్న మన దగ్గర దాదాపు 67,000 ఎకరాలకు మనం రైతు బంధు ఇచ్చాం. 67,000 ఎకరాలు అంటే 35 కోట్ల రూపాయలు మన కేవలం మన మంచాల నియోజకవర్గానికి 35 కోట్లు ఎకరానికి అయి చొప్పున 67,000 ఎకరాలు అంటే దాదాపు 35 కోట్లు ఏదో 1-2 కోట్లు మరి వాళ్ళకు రాలేదు తప్ప దాదాపు 33 కోట్లు 34 కోట్లు మనం ఇవ్వడం జరిగింది. ఒకసారి మేమంతా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న పనిని 10 మందికి చెప్పవలసిన బాధ్యత. పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్న తరుణం. ఆ తరుణంలో ఆయనకి ఒక ఆసరాలాగా ఇస్తున్న సందర్భం. కేవలం మనం చెక్కు తీసుకొని పెట్టుకోవడం ముఖ్యం కాదు. చెక్కు తీసుకున్న తర్వాత మనం 10 మంది చెప్పాలి. పెళ్లి సందర్భం కూడా 10 మంది చెప్పాలి. ఇలా ఏమైనా మన ప్రాంతం కాకుండా కొందరు మహారాష్ట్ర కూడా సంబంధాలు ఇచ్చుకుంటారు. ఇక్కడైతే మహారాష్ట్ర సంబంధాలు తక్కువ ఉంటుంది. ఇచ్చుకున్నప్పుడు మహారాష్ట్ర వాళ్ళు తెలియదు. మహారాష్ట్ర వారికి ఈ పథకం లేదు, ఆంధ్రలో ఈ పథకం లేదు. అలాంటి సందర్భంలో బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వం. ఏమని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణ చెక్కు 1,00,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళ పెళ్లికి ప్రభుత్వం ఆశగా ఉంటుందనే మాట కూడా మనం చెప్పాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్
125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ సంగ్రామంలో నేతాజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించి బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన యోధుడని కొనియాడారు. జాతీయ యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా దేశానికి విశేష సేవలు అందించారని వారు పేర్కొన్నారు. నేతాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంకం నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అర్కల హేమలత, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం, డీసీసీ జనరల్ సెక్రటరీ దీటి రవి, డీసీసీ సెక్రటరీ నల్లారవి, నస్పూర్ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను చాలామంది మర్చిపోయి ఉంటారు. కారణం ఏంటంటే స్వాతంత్ర సాధనలో, మన దేశానికి స్వాతంత్ర సాధనలో ఇద్దరు మహాత్మా గాంధీ గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇద్దరు కలిస్తేనే స్వాతంత్రం వచ్చింది మనకు. గాంధీ గారిదేమో అహింస శాంతియుత పోరాటం, నేతాజీ సుభాష్ చంద్రబోస్దేమో స్వరాజ్యం మన జన్మ హక్కు, మనం ఖచ్చితంగా మనం గుంజుకుందాం అనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆజాద్ హిందూ ఫోర్స్ అనేది ఒక మిలిటరీని ఏర్పాటు చేసి, ఇవాళ ఏ దేశానికి మిలిటరీ ఉందో ఆయన దాదాపు 1939-40-41 స్టార్ట్ చేసి మొత్తం రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హిందూ ఫోర్స్ అనేది ఫౌజ్ అనేది పెద్ద ఫోర్స్ పెద్ద ఒక యుద్ధానికి బాగా తోడ్పడడం జరిగింది. దానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు మనం స్వాతంత్రం ఇవ్వకపోతే ఈయన సుభాష్ చంద్రబోస్ వచ్చి మా మీద పడి గుంజుకునే పరిస్థితి వస్తున్న ఉద్దేశంతో ఆ రోజు గాంధీ గారి శాంతియుత పోరాటానికి, అహింస పోరాటానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారు ఎంత పాత్ర ఉన్నా కొంచెం ఎక్కువ తక్కువ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉన్నది. కాబట్టి సుభాష్ చంద్రబోస్ కూడా ఈ దేశానికి గాంధీ గారంత అభినందనీయుడే చెప్తూ ఈరోజు ఆయన 125 సంవత్సరంలో వాటికి శ్రద్ధాంజలి ఘటించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో పేరెని కదన్న యోధుడు సుభాష్ చంద్రబోస్ ఈరోజు వారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపికై 4th ర్యాంక్ సాధించిన మేధావి సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళ కోసం నేను పనిచేయను అని చెప్పేసి భారత స్వాతంత్ర సంగ్రామంలోకి రావడం జరిగింది. నేను మొదట్లో యువజన కాంగ్రెస్లో, ఆ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనారు. అయితే అహింస ద్వారా కాకుండా హింసాయుతంగానే సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్రం అనేది లభిస్తుంది అని నమ్మడం ద్వారా ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి సాయుధ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. అందులో మహిళలకు కూడా పెద్ద పీట వేయడం జరిగింది. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఒక ఝాన్సీ రెజిమెంట్ అని చెప్పేసి మహిళల కోసం కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెప్టెన్ లక్ష్మీ గారు దానికి కమాండర్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత అంటే కొంత భూభాగాన్ని కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతి నుండి చేజిక్కించుకోవడం కూడా జరిగింది. సుభాష్ చంద్రబోస్ విదేశాలలో నుండి జపాన్, జర్మనీ, సింగపూర్ అట్లా అంటే చాలా దేశాల నుండి ఆయన మద్దతు అనేది కూడగట్టుకొని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మనకు స్వాతంత్ర్యం సిద్ధించడానికి ముందే 1945లో ఆయన ఒక ప్లేన్ క్రాష్లో మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోలేదు, అసలు అక్కడ తైవాన్లో ఆ రోజు ప్లేన్ క్రాష్ జరగలేదు, విమాన ప్రమాదమే జరగలేదు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పేసి మా చిన్నప్పుడు కథలుగా ఆయన ఎప్పుడో ఒకరోజు వస్తారు అని ఎన్నోసార్లు కథలు వినడం జరిగింది. కాకపోతే ఆయన చనిపోవడం అనేది ఒక మిస్టరీగానే ఈ రోజుకి మిగిలిపోయింది.
అగ్రవర్ణాల నిరుపేదలకు 10% రిజర్వేషన్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మంచిర్యాలలో పట్టణ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేష్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో అగ్రవర్ణాలకు చెందిన పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సురేష్ బల్దువా, ఎండీ మీనాస్, ఎండీ జాఫర్, ఎండీ గౌస్, వంగపల్లి రవీందర్రావు, కొండలరావు, కల్వల జగన్ మోహన్, సత్యపాల్ రెడ్డి, శంకర్, బొలిశెట్టి కిషన్, పల్లెపు తిరుపతి, సత్యపాల్ రెడ్డి, తోట తిరుపతి, పెండ్ల అంజయ్య, శ్రీపతి శ్రీనివాస్, తూమల నరేష్, బొట్ల సత్యం, పవన్ తివారి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు అగ్రవర్ణాల నిరుపేదలకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినారో, వారికి ఈరోజు మంచిర్యాల పట్టణ అగ్రవర్ణాల నిరుపేదల వెలుగు నుండి టీఆర్ఎస్ పార్టీ ఘనంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి బేరేజ్ చేసి, అప్పుడైతే నిరుపేదలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఏదైతే ఉన్నదో అప్పుడు అగ్రవర్ణాలల్లా దాదాపు లేని శాతం తక్కువ ఉండే, వీరు తినటానికే తిండి లేని సమయంలో అప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు కల్పించినటువంటి సందర్భాలలో, కానీ ఈ భారతదేశంలో ముఖ్యంగా అగ్రవర్ణాలలో ఒక్క పూట కూడా తిండి లేనటువంటి నిరుపేదలు వివిధ కులాలలో ఉన్నటువంటి సందర్భాన్ని గమనించి ఈ రిజర్వేషన్ కల్పించినందుకు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల తరఫున కూడా అగ్రవర్ణ నిరుపేదలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది అంటారు, ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అగ్రవర్ణ నిరుపేదలకు ఇచ్చి మళ్ళీ వీళ్ళని తగ్గించే విధంగా రూపకల్పన చేసిరని అంటారు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ అదనంగా ఈ 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. అది సరిపోకపోతే ఇంకా కూడా అవసరం అనుకుంటే 2-3% ఇచ్చినను కూడా, ఎవరైతే పేదవారు కులాలకు మతాలకు అతీతంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవారు ఉంటారో, నిజమైన సౌకర్యం నిజమైన రిజర్వేషన్ పేదవాడికే దక్కాలి తప్ప ఏదో రిజర్వేషన్ల పేరుతో 100,000 కోట్లు ఉన్నటువంటి ఏ కులానికి కూడా ఈ రిజర్వేషన్ పదాలు అందకూడదనే ఈ సంకల్పం గౌరవ కేసీఆర్ గారు తీసుకున్నారో, వారికి మరొకసారి ఈ మంచిర్యాల పట్టణ టీఆర్ఎస్ వెలుగు నుండి ఈ కార్యక్రమం చేసినాం. సంవిధాన్ కి అందర్ ఎక్ నయా ఇతిహాస్ జోడ్తే హువే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నే జో నిర్ణయ లియా హై స్వర్ణ లోగోం కో భీ క్యోంకి హర్ ఏక్ వర్గ్ కే అందర్ హై సో వాలే భీ రహతే ఔర్ నహీ హై సో వాలే భీ రహతే, ఇస్కో ధ్యాన్ మే రఖతే హువే ఆజ్ ఏక్ అచ్చా నిర్ణయ కేసీఆర్ జీ నే జో లియా హై ఉస్కే లియే హమ్ ఉన్కా ఆభార్ వ్యక్త్ కర్తే హై. క్యోంకి జైసే ఇస్సే పహలే ఎస్టీ ఎస్సీ बीसी मेनाटी इन लोगों को ही इसमें अधिकार था रिजर्वेशन का. आज इसमें हर एक वर्ग को ये जो 10% मिल रहा है, इससे एक सुनहरा मौका मिलेगा, एक नए भारत का विकास के लिए बहुत आगे काम आएगा. इसके लिए हम हमारे समाज की ओर से हमारे मुख्यमंत्री जी का बहुत बहुत धन्यवाद. कल्वकुंट्ल चंद्रशेखर राव गारु तेलंगाणा राष्ट्र व्याप्तंगा एदैते अग्रवर्णाल्लो पेदवारु उंट्रो वारंदरिकी कूडा 10% రిజర్వేషన్ కల్పించడం ఈరోజు ఇది చారిత్రాత్మకమైన రోజు. ఈరోజు వారికి మా అందరి తరఫున పాలాభిషేకం చేయటం, మన టౌన్ అధ్యక్షులు గాదె సత్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పల్లె భూమేష్ గారికి, వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అగ్రవర్ణాల్లో చాలామంది పేదవారు ఉన్నారు, వారు ప్రతిరోజు కొంతమంది పని చేస్తే కూలీ పని చేస్తే బతికేవారు కూడా ఉన్నారు, వారందరికీ కూడా ఈ
10% రిజర్వేషన్ తో చాలా లాభం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా అగ్రవర్ణాలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి 3 సంవత్సరాల కాలం కావస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతున్నాయని ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ యూనియన్ 2 సంవత్సరాలు గుర్తింపు సంఘంగా పూర్తిగా విఫలమైందని, స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించకపోవడంతో కార్మిక సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. కార్మికులకు సరైన పనిముట్లు, రక్షణ పరికరాలు అందించడం లేదని, గనులపై రక్షిత మంచినీరు కార్మికులకు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ల పర్యవేక్షణ సరిగ్గా లేదని ఆరోపించారు. రిటైర్మెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలియజేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి కాలపరిమితి అయింది. మరి ఎన్నికలు పెట్టాలంటే ఇటు సింగరేణి యాజమాన్యం, అటు రాష్ట్ర ప్రభుత్వం మరి వెనుకడుగు వేస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా కార్మిక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గత ఎన్నికల్లో టీబీజీ కేసులు గుర్తింపు సంఘంగా గెలిపిస్తే స్ట్రక్చర్ సమావేశాలు లేవు, ఒక్క సమస్య కూడా పరిష్కారాన్ని చూసుకునే పరిస్థితిలో ఉన్నది. ఈరోజు గనులలో ఇలా సేఫ్టీకి సంబంధించిన టిమ్మరింగ్ కార్మికులు పనిచేస్తున్న పనిముట్ల విషయంలో డ్రిల్ రాడ్స్ కానీ డ్రిల్ బిట్లు కానీ నాణ్యమైన లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పాత వాటిని రిపేర్ చేసి ఇస్తూ ఉంటే కార్మికులు అల్లాడిపోతూ ఉన్నారు. వాటిని కొత్తవి తెప్పియాలని చెప్పేసి ఏడిస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చలికోట్లకు సంబంధించిన వామి కోట్స్ కూడా మరి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినవి. మరి ఈ సంవత్సరం ఆలస్యం అవుతూ ఉన్నది. ఇవన్నీ నడితే ఇంకా రాలేదని చెప్పేసి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్వోఆర్ ప్లాంట్స్ పేరుకు మాత్రం ఏంటంటే మినరల్ ప్లాంట్ పెట్టిలేమని చెప్పి చెప్తా ఉన్నా తప్పించి ఆ ప్లాంట్లు పనిచేస్తున్నాయా, ఆ నీళ్లు తాగుతున్నారా లేదా కార్మికులు అని, అవి రిపేర్లో ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మరమ్మతులు నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే మైళ్ళల్లో వీటిని అన్నింటినీ అందజేయాలని చెప్పేసి ఏటీసీగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 35 సంవత్సరాలు సింగరేణి కార్మికుడు మరి బొగ్గు గనులో పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సంబంధించిన లాభాల బోనస్ కానీ దీపావళి వాటర్ బోనస్ కానీ ఇంతవరకు చెల్లించడం ఆలస్యం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజ్మెంట్ని అడిగితే కార్పొరేటర్ మాకు ఇంకా సర్క్యులర్ రాలేదు కాబట్టి దాని విషయం మాకేం తెలియదని చెప్పేసి లోకల్ మేనేజ్మెంట్ చెప్తా ఉన్నారు. మరి కార్పొరేట్లో ఎవరు మాట్లాడాలా, గుర్తింపు సంఘం ఉన్న టీబీజీకే సంఘం మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు నోరు మెదపడలేడు. ఇవాళ ఏటీసీ అడిగితే వాళ్ళే మాట్లాడాలని చెప్పి ఈరోజు యాజమాన్యం తప్పించుకుంటా ఉన్నది. వీరి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు జీవనోపాధికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. అంతేకాదు గతంలో ఏటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయ్యే రోజే తనకు సంబంధించిన సీఎంపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ పెన్షన్స్ కానీ అనే అవన్నీ చెక్కులు కూడా అదే రోజు వేదికపై సన్మానం చేసి అందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ కార్మిక రిటైర్మెంట్ అయ్యి ఈరోజు ఇక నా 3 నెలలు 4 నెలలు 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖాతాలోకి పోకుండా వాళ్ళు ఇలా భిక్షాటం చేసిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇలా ఏం జరుగుతుందని ఆలోచించిన అవసరం ఉన్నది. బెల్లంపల్లిలో అట్టహాసంగా సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రామగుండం సిపి సత్యనారాయణ, డీసీపీ ఉదయకుమార్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ నల్లల భాగ్యలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, దీని గేయ రచయిత బాపు, జబర్దస్త్ సత్తిపండు, హీరోయిన్లు మౌనిక, థామస్, సాధన, మనీష, దర్శకుడు ఈశ్వర్ రెడ్డి ఇతర తారాగణం సందడి చేశారు.
ఇటీవల విద్యుత్ షాక్తో దుర్మరణం చెందిన సాయి అంధుల పాఠశాల నిర్వాహకులు నృత్య శిక్షకులు పెండెం అశోకరావు కుటుంబ సభ్యులను శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా అశోకరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అశోకరావు మృతి తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. నిత్యం అంధుల సంక్షేమానికి పాటుపడుతూ కళాకారుల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. అశోకరావు కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు సహకరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, కళాకారులు గుండెటి యోగేశ్వర్, భూపతి నారాయణరావు పాల్గొన్నారు. బంగారు తెలంగాణలో మనిషి చనిపోతే కనీసం చితిమంటకు కూడా చోటు లేకుండా పోయింది. పల్లె ప్రాంతాల్లో శ్మశాన వాటికలకు నిధులను మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో శ్మశాన వాటిక లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్, యాపల్ ప్రాంతాల ప్రజల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరణిస్తే వారి దహన సంస్కరణలు నిర్వహించడానికి సుమారు 2-3 కిలోమీటర్ల దూరంలో పూర్వం కేకేటూ గని సమీపంలో శ్మశాన వాటిక ఉండేది. కాలక్రమేణా సింగరేణి యాజమాన్యం కేకేటూ భూగర్భ గనిని మూసివేసి కేకే ఉపరితల గనిని ప్రారంభించింది. దీంతో ఓసీపీ ప్రాజెక్టులోకి చాలా వరకు శ్మశాన స్థలం వెళ్లిపోగా జాతీయ రహదారికి ఆనుకుని కొంత స్థలం మాత్రమే మిగిలింది. పట్టణ ప్రజలు వేరే మార్గం లేక రోడ్డు ప్రక్కన గల కాస్త స్థలంలోనే చనిపోయిన వారికి దహన సంస్కరణలు నిర్వహించేవారు. కొద్ది రోజులకు సింగరేణి యాజమాన్యం శ్మశానానికి అందుబాటులో ఉండే నీటి పంపును సైతం తొలగించడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కర్మలకు వచ్చే మహిళలు రోడ్డు ప్రక్కన స్నానం చేయడానికి ఇబ్బందిగా భావిస్తున్నారు. అసౌకర్యాల నడుమ మనస్ఫూర్తిగా చనిపోయిన వారికి కర్మలు నిర్వహించలేకపోతున్నామని పట్టణ ప్రజలు అసహనానికి లోనవుతున్నారు. హిందువులు మున్సిపాలిటీ పరిధిలోని నీటి ట్యాంకర్ను బుక్ చేసుకుని మృతునికి శాస్త్ర ప్రకారం చేయవలసిన కర్మలను చేసేవారు. కొన్ని సందర్భాల్లో నీటి ట్యాంకర్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన సంఘటనలు అనేకమున్నాయి. నీటి వసతిని కల్పించాలని మున్సిపాలిటీ అధికారులు సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రోడ్డు పక్కన కాస్త స్థలంలోనే దుమ్ము ధూళి మధ్య చివరి కర్మలు నిర్వహిస్తున్న పట్టణ ప్రజలకు జాతీయ రహదారి నిర్మాణం పనులు మొదలు కావడంతో ఆకాస్త శ్మశాన వాటిక కనుమరుగవుతుందన్న అనుమానాలు ప్రజల్లో నెలకొంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజాయుతమైన పాలన నడుస్తుందా లేకపోతే ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన నడుస్తుందో అర్థం కానటువంటి అగమ్య పరిస్థితి ఉంది. మా మంచిర్యాల జిల్లా మందమరి మరి సింగరేణి గనులకు తలమానికమైనటువంటి ఈ ఏరియాలో మరి ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్, సెకండ్, 24, 23 మరి 4-5 వార్డులు కలుపుకొని ఎర్రగుంటపల్లె, ఊరుమందమరి మరియు ఇటు పోతే బస్టాండు, రాజనెలవాడ మరియు సెంచు కాలనీ, తర్వాత బురదగూడెము కలుపుకొని ఇక్కడనే మా కేకటు ఏరియాలో మరి ఎవరైనా చనిపోతే పరిధి పెట్టే పరిస్థితి ఉండేది. అయితే గతంలో ఇక్కడ ప్రజలు వద్దంటున్న ఓసీలు పర్మిషన్ ఇచ్చి ఓసీ చేసి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికను సగం ఆక్రమించింది సింగరేణి. ఇటు పోతే మరి రోడ్వే పేరు మీట మరి నేషనల్ హైవే వస్తుంది. ఈ నేషనల్ హైవే పేరిట మరి సగం వీళ్ళు కూడా ఉన్న అంతంత మాత్రం ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికను పూర్తిగా తొలగించిన పరిస్థితి. మరి ఇలా వైకుంఠధామాల పేరిట మరి ఇక్కడ మందమరిలో గతంలో మరి వాల్కసుమన్ అయితేనేమి, మరి ఓదెల్ గారు అయితేనేమి ఇక్కడ స్టోన్ గార్డెన్ అని చెప్పేసి, ఇక్కడ పచ్చటి అది ఉంటుంది, గడ్డి పెంచుతాం అది అని చెప్పేసి ఇక్కడ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. తప్ప ఇంతవరకు దీంట్లో ఒక చిన్న కార్యక్రమం కూడా, ఒక చిన్న ఒక ఇటుక పిల్ల కూడా కదిలిచిన పాపన పోలేదు. ఇక ఇలా చచ్చిపోతే మరి మందమరి ప్రజలు ఈ యాపల ఏరియాలో మరి పాతి పెడదామంటే, ఇక్కడ కనీసం స్నానం చేద్దామంటే వాటర్ లేని పరిస్థితి, ఇక్కడ పూడ్చిపెడదామంటే జాగలేని పరిస్థితి, ఇంటే కూర్చే విధంగా ఉండేటువంటి మీద ఉన్న శ్రద్ధ మరి ఈరోజు ఈ యొక్క శ్మశాన వాటికపై లేకపోవడం ఇది చాలా బాధాకరణం. చనిపోతే మరి స్నానం చేద్దామన్నా ఇక్కడ పూడ్చిపెట్టిన తర్వాత చేయలేని పరిస్థితి. ఇక్కడ వాటర్ ట్యాంక్ రాదు, ఉన్నదే ఒక వాటర్ ట్యాంకు, అది ఖరాబ్ అయితే ఇక్కడ వాటర్ లేని పరిస్థితి. మరియు ఎవరైనా ఇంకో వేరే సైడు చనిపోయిన వాళ్ళకు పోతే ఇంకో సైడు చనిపోయిన వాళ్ళకు వాటర్ రాని దుస్థితి. దీన్ని ఎన్నోసార్లు మున్సిపాలిటీ వాళ్ళకు అర్జీ పెట్టుకున్నా, మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నోసార్లు మేము అధికారులకు కానీ మరియు అధికార ప్రతినిధులకు కానీ తెలియపరిచిన, దీంతో చిన్న ఇటుకరాయిని కూడా తీసుకొచ్చి పాతి పెట్టిన పాపన పోలేదు. ఈరోజు మన మందమరి మున్సిపాలిటీలో సుమారు 60,000 మంది జనాభా ఉన్న ఈ యొక్క పట్టణంలో కనీసం చనిపోతే కూడా సరిగ్గా దహన సంస్కారాలు చేయడానికి మౌలిక వసతులు కల్పించడంలో ఈ యొక్క గవర్నమెంటు విఫలమైంది. ఇక్కడ స్థానికంగా ఎలక్షన్ ముందు బాల్కసుమన్ గారు వచ్చి తూతూ మంత్రంగా
స్టోన్ గార్డెన్ అని చెప్పేసి శిలాఫలకం వేసి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా, ఇంతవరకు దాని గురించి కూడా పట్టించుకోలేదు. ఇక్కడ 4 లైన్ వస్తుంది, ఇక్కడ 4 లైన్ రావడం వల్ల అక్కడ ఇంతకుముందు దహన సంస్కారాలు చేసే ప్లేస్ కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఓపెన్ కాస్ట్ వచ్చింది, ఆ ఓపెన్ కాస్ట్ వల్ల అక్కడ కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇక్కడ స్టోన్ గార్డెన్ అని చెప్పేసి మీరు ఏదైతే శిలాఫలకం వేశారో ఇంతవరకు కూడా దానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు విఫలం చెందిరని చెప్పేసి, ఇక్కడ ఇంతమంది జరుగుతున్నా కూడా ఇక్కడ కనీసం స్నానం చేయడానికి కూడా వాటర్ లేకుండా ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ దాన సంస్కారాలు చేసడానికి కనీసం ఆ పూడ్చి పెట్టడానికి కూడా ఎవరైతే కాంపౌండ్ కానీ స్థానికంగా ఆ పూడ్చే డ్రెస్సింగ్ రూమ్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేవు. ఇంత పట్టణంలో కనీసం ఈ బంగారు తెలంగాణ అని తెచ్చుకున్న మన బంగారు తెలంగాణలో కనీసం చనిపోతే కూడా సరిగ్గా దహన సంస్కారాలు చేయని పరిస్థితిలో ఇలా మన ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు ఈ యొక్క స్థానిక ఇంతకుముందు ఎమ్మెల్యే గారు నల్లల వదిలినప్పుడు కానీ, ఇప్పుడు బాలకృష్ణ అన్నప్పుడు కానీ చాలా వరకు మేము చెప్పాము ఇక్కడ కంపల్సరీ మనకు ఈ యొక్క అని చెప్పేసి ఉన్నది. ఇంతవరకు ఒక ప్లేస్ కూడా అభివృద్ధి చెందలేదు. మందమర్రిలో గత కొన్ని సంవత్సరాలుగా ఓసీలు ఓపెన్ అయినాయి. ఓసీ ఓపెన్ అయినప్పటి నుంచి వైకుంఠ ధామం గురించి కనీసం కంపెనీ ఒక్క విషయం ఎన్నో లక్షలు కోట్లు బొగ్గు తీసుకోవడానికి అక్కడ దగ్గర ఉన్న శ్మశాన వాటికలు మొత్తం కూల్చేసినాయి. కానీ దాని ప్లేస్లో ఒక చిన్న వైకుంఠ ధామం కట్టడానికి కంపెనీ ముందుకు రావడం లేదనేది అందరికి తెలిసిన సత్యం. దానిపైన అసలు ఎవ్వరు ఎందుకు ముందుకొచ్చి గవర్నమెంట్ కానీ కనీసం కంపెనీ అయినా కానీ అక్కడ వైకుంఠ ధామం ప్రతి పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో కూడా అన్ని పల్లెటూళ్ళలో వైకుంఠ ధామాలు కట్టారు, వాళ్ళకు చాలా ఇదిగా ఉన్నది. కానీ మందమర్రిలో మాత్రం ఈ చనిపోయిన వాళ్ళకు మాత్రం చాలా దారుణమైన పరిస్థితిగా అసలు ప్రజాప్రతినిధులు కానీ కంపెనీ మేనేజ్మెంట్ కానీ ఎందుకు ఆలోచిస్తారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన కౌన్సిలర్ రాము నాయక్ ఆధారాలతో నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ సవాల్ విసిరారు. శనివారం బీజేపీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై 9వ వార్డు కౌన్సిలర్ రాముల్ నాయక్ అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడని, అధికార నాయకుల అండదండలతో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ కోర్టును ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, చర్చకు సిద్ధమని, తప్పుంటే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. రామ్ నాయక్ గారు నిన్న ప్రెస్ మీట్ వెళ్ళి మమ్మల్ని విమర్శించడం జరిగింది. మేము భూ అక్రమాలపై ప్రశ్నించినందుకు మాపై ఎస్సీఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి తను ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి మొన్న 18వ తారీఖు మా జిల్లా విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో భాగంగా మేము ఈ భూ అక్రమాల గురించి దీన్ని మా పార్టీ పరంగా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా మరుసటి దినము కలెక్టర్ గారికి కూడా మా పార్టీ పరంగా పోయి మేము వివరణ ఇవ్వడం జరిగింది. ప్లస్ మునిమంద రమేష్ అనే వ్యక్తి గతంలో ఇందిరామ్ హౌసెస్ బినామీ పేరిట కబ్జా చేయడం జరిగింది అని చెప్పి తను కొన్ని నిందారోపణలు చేయడం జరిగింది. అలాగే నేను నివాసం ఉంటున్న ఇంటిని కూడా కబ్జా చేసి ఉంటున్నాడని చెప్పి తను తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు మొదట ఈ ఇందిరమ్మ హౌసెస్ కింద నేను ఈరోజు నిర్మించుకున్న ఇల్లు ఏదైతే ఉందో మా భార్య పేరిట ఈ భూమిని ఆల్మోస్ట్ 3 బిల్లులు కూడా తీసుకొని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపిస్తున్నా. ఇది కాకుండా మళ్ళా ఇందిరమ్మ హౌసెస్ బినామీ పేరిట అంటే మాది వాస్తవంగా థర్డ్ ఫేజ్. అప్పుడున్న పరిస్థితుల్లో సుమారు ఒక ఫస్ట్ ఫేజ్ 10,000, సెకండ్ ఫేజ్ 17,500, థర్డ్ ఫేజ్ 28,000 ఈ రకంగా మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి అందులో ఒక 4-5 ఇళ్ళలో కూడా పూర్తి బిల్లు రాలేదు. అయినప్పటికీ వాస్తవంగా మొదలు పెట్టిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు పూర్తిగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో నా బినామీలు అని తను అన్న వాయిస్కు నేను సవాల్ విసురుతున్నా. ఏదైతే ప్రూఫ్ చేసినప్పటికీ అది ఇందిరామైలు కబ్జాలే కానివ్వండి. ఇంకొక విషయం కూడా, మా భార్య ఎక్స్మున్సిపల్ చైర్మన్, తన చైర్మన్ పీరియడ్లో హౌస్ నంబర్లకు 100,000 రూపాయలు గడించిండు. దీన్ని
నీ భాగవతం మొత్తం వెలికితీస్తానన్నారు. నేను అది అదేనా కానీ ఈ నాకు సంబంధించిన నా మీద ఆరోపణలు చేసిన మన ఇందిరమ్మ భూమి కబ్జాల విషయంలో కానివ్వండి, ఆయనకు తెలుసో తెలియదో వాస్తవంగా మరి. సత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో రేపటి నుంచి ఉచిత ధ్యాన తరగతులు ప్రారంభించబడుతున్నాయని యోగా గురువు రంజిత్, 8వ వార్డు కౌన్సిలర్ అలుగుల శ్రీలత సత్తయ్య పేర్కొన్నారు. గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. వివిధ రకాల ఆసనాలు వ్యాయామాలు నేర్పించబడతాయని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గద్దెరాగడిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్పై అంతస్తులో బీఎస్ఎన్ కాంప్లెక్స్లో ఈ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి పూజ్యశ్రీ భిక్షమయ్య గురుజీ ఆశీస్సులతో మేము ఇక్కడ మన కౌన్సిలర్ గారు సత్యనారాయణ సత్తయ్య గారి ఆధ్వర్యంలో ఉచితంగా 10 రోజుల పాటు ధ్యాన వైద్య యోగ శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఇది 10 రోజుల శిక్షణ. ఈ శిక్షణలో ముఖ్యమైన అంశం ఏంటంటే సమాధి ధ్యానం అది కేవలం 15 నిమిషాలు మాత్రమే చేయాలి. ఎక్కువసేపు చేస్తే ప్రమాదం, తక్కువసేపు చేస్తే ఉపయోగం ఉండదు. ఎట్లా ఏ రకంగా చేయాలో ఈ కోర్సులో వీళ్ళందరికీ అందించడం జరుగుతుంది వచ్చిన వాళ్ళకి. అయితే ఆ ధ్యానం అందుకోవాలి అంటే ముందు చక్రాలు చైతన్యవంతంగా ఉండాలి. అందుకని చక్రాలను చైతన్యవంతపరచడం కోసం ఎక్సర్సైజ్ ఉంటుంది, తేలికపాటి వ్యాయామం. విద్యార్థుల దగ్గర నుంచి అంటే పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు చేసుకునే చాలా సాధారణమైన సాధన ఎక్సర్సైజ్ ఉంటుంది. జాయింట్స్ ఫ్రీ అవుతుంది, ఆక్యుప్రెజర్ చేయిస్తాం, నర్వస్ యాక్టివేట్ అవుతుంది. ఆహార నియమాలు పాటిస్తాం, అంటే ఇక్కడ అమృతాహారం అంటే కూరగాయలు పళ్ళు ఇవన్నీ కూడా పెట్టించడం జరుగుతుంది. దాని ద్వారా పేగులు శుద్ధి అవుతుంది. ప్రాణాయామం, అద్భుతమైన ప్రాణాయామం చేయిస్తాం. శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రక్తనాళాలు కానీ ఇవన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. ఆ తర్వాత మనసు శుద్ధి కావడానికి రోజుకు అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ యోగా అండి. ఎందుకంటే చాలామంది యోగా రంగానే ఒళ్ళు తగ్గించుకోవాలి, ఆహార నియమాలు మార్చుకోవాలి, అనారోగ్యం ఉన్న వాళ్ళు చేసేది అన్న ఆలోచన ఉంటుంది. కానీ యోగా అంటే ఒక శరీరానికి సంబంధించిందే కాదు, అది పూర్తిగా మనసుకు సంబంధించింది. ఎందుకంటే ట్యాంకు క్లీన్గా ఉంటే ట్యాప్ క్లీన్గా ఉంటుంది కదా. ట్యాంకులో మురికి పెట్టుకొని ట్యాప్ను క్లీన్ చేస్తే ఉపయోగం ఉంది? ఇప్పుడు మనం చేసే పొరపాటు అది. అందుకని మానసిక మార్పు కోసం అద్భుతమైన ప్రవచనాలు ఉంటాయి. ఒకటి సైంటిఫిక్గా ఉంటుంది, నెక్స్ట్ స్పిరిచువల్గానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికం అవసరం, అలాగే అది సైంటిఫిక్గానూ ఉండాలి, అప్పుడే బ్యాలెన్సింగ్ అవుతుంది. అంతేగాని ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు, భౌతికవాదం మత్తు ఉండకూడదు. అందుకని మా భిక్షమయ్య గురుజీ కోర్సుని స్పిరిచువల్ అండ్ సైన్స్ రెండింటినీ మేళవించి డిజైన్ చేసి అందించడం జరిగింది. శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో భిక్షమయ్య గురుజీ ఆశీస్సులతోటి ఇక్కడ రంజిత్ గురుజీ గారు మనకు యోగ క్లాసులు చెప్పండి అని చెప్పి నేను రంజిత్ గురుజీ గారిని సంప్రదించడం జరిగింది. మా యొక్క 8వ వార్డులో మీకు కావలసినటువంటి సౌకర్యాలు షెల్టర్ ఇప్పిస్తాం, మీరు తప్పకుండా వచ్చి మాకు ఇక్కడ యోగ క్లాసులు చెప్పి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పబ్లిక్ని, మా యొక్క బంధుమిత్రులని కానీ మా యొక్క. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల హాజీపూర్ మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం పట్ల నాయకుల హర్షం. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం యాజమాన్యం. స్ట్రక్చర్ సమావేశాలు జరగక కార్మికుల సమస్యలు పేరుకపోతున్నాయన్న ఏఐటీయూసీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.